Sonal, meeku andartho combination unda? Do you have combination scenes with everybody? Yeah. We were all there shooting together. That's why I'm saying, we all used to be standing and sometimes we're like, okay, I'm saying the dialogue. And then rest of the time, you're just standing and just giving reactions. Mm. But yeah, but we were all together. I think most of the actors are all in combination. Wow. Every day. Most of the combination. The entire, all of us used to be shooting together. మామూలుగానే F2 చాలా హడావిడిగా ఉండే సినిమా. అందరూ చాలా గలగలా మాట్లాడతారు, బోల్డ్ పంచులు వేస్తూ ఉంటారు. అలా మేము ఆ పంచులు క్యాచ్ చేయలేక మళ్ళీ 2-3 సార్లు అలా చూస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. అలాంటిది ఈసారి ఇంకా సోనల్ని, సునీల్ గారిని ఇలా ఎక్స్ట్రాగా ఇంకా చాలామందిని యాడ్ చేయడం జరిగింది. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తారండి ఇంతమందిని ఒక కథలో? అంటే మేము అదే అనుకున్నాం, కానీ స్టార్ట్ చేశాక ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళాక నిజంగా చెప్పాలంటే మాకే ముచ్చటేసింది. సో అందరిది అన్ని పాత్రలు ఎక్కడ ఒక చోట, సో అందరు ఒక్కొక్క పాయింట్లో స్కోర్ చేసుకుంటారు. ఈ సినిమాలో నేను ఎందుకున్నా అనే ఫీలింగ్ రాదు. ఎస్, ఈ సినిమాలో నేను చేసింది ఎస్, ఐ గాట్ దిస్ పోర్షన్, సో నాకు ఈ ఫేజ్లో నేను స్కోర్ చేశాను ఈ ఫేజ్లో. ఎందుకంటే ఇంతమందిలో స్కోర్ చేయడం ఇంపార్టెంట్. అసలు ఏమీ లేకపోతే మనం బాధపడాలి, బట్ ఆ స్కోరింగ్ అందరికీ ఉంది, పనిచేసిన ఎవ్రీ ఆర్టిస్ట్. సో స్మాల్ చిన్న క్యారెక్టర్, చిన్న షార్ట్, చిన్న సీన్ చేసిన వాళ్ళకి కూడా సో అది అనిపిస్తుంది. సపోజ్ గుండు సుదర్శన్ గారు ఒక చిన్న రోల్ చేశారు, ఆయనది కూడా చాలా బాగా వర్క్ అవుద్ది. సో సెకండ్ హాఫ్లో స్టన్ శివ గారు చేశారు, ఆయనది ఒక చిన్న ట్రాక్ ఉంది, అది వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఎస్ మనం ఈ సినిమాలో పనిచేసామని ఒక కంప్లీట్ హ్యాపీనెస్ అయితే ఉంటారు. కానీ అది చేయడం చాలా కష్టం, చాలా కష్టం. రైటింగ్ చాలా చాలా కష్టం. కానీ అనిల్ గారు, కామెడీ పండించడమే చాలా కష్టమైన విషయం అంటారు నవరసాల్లోనూ. అలాంటిది ఒక ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇంతమంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు, డైలాగ్ రాసేటప్పుడు కానీ ఎక్కడైనా ఓవర్ బోర్డ్ వెళ్తుందా, లేదా మనకు కావాల్సిన కామెడీ వస్తుందా లేదా, ఈ జడ్జ్మెంట్ అసలు ఎలా కుదురుతుంది మీకు? అంటే మనకి సీన్ చేసిన రోజే నేను 1-2 సార్లు చూస్తాను, మళ్ళీ ఇమీడియట్గా ఎడిట్ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఆ రోజే చూసుకుంటాను, కరెక్ట్ మీటర్ ఉందా లేదా అర్థమైపోతుంది. ఒక్కరోజు ఎడిట్ చూసుకుంటే చాలు, ఎస్ మనం రైట్ బ్యాలెన్స్లోనే వెళ్తున్నాం అనిపిస్తుంది. ఎడిట్లో అర్థమైపోద్ది, ఎందుకంటే మనకు ఆన్లైన్ ఎడిట్ ఉంది కాబట్టి ఊరికే ఓవరాల్ ఫ్లో చూస్తాం, ఎవరైనా ఎక్కువ షూట్ అవుతుందా, ఎక్కువ తక్కువ అవుతుందా, బ్యాలెన్స్ ఉందా లేదంటే మనం నెక్స్ట్ సీన్ నుంచి దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఒకవేళ అది మనకు గుర్తుపట్టలేదు, సో అలా కేర్ తీసుకుంటాం. సో ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, లేకపోతే ఏంటంటే కామెడీ ఒక్కొక్కసారి ఓవర్ షూట్ అయినా కూడా మిస్ఫేర్ అవుతుంది. అవును అవును. ఒక్కసారి F2 మెమరీస్లోకి వెళ్తే, F2 తర్వాత మీకు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించిన ఒక రెస్పాన్స్ కానీ, ఒక కాంప్లిమెంట్ కానీ, ఏదైనా అది కామన్ ఆడియన్స్ నుంచి కూడా అవ్వచ్చు, యాక్చువల్లీ మీరిద్దరూ దీనికి ఆన్సర్ చేయాలి. సో F2 మెమరీస్లోకి వెళ్తే అంటే నేను ఏ టాయ్ షాప్లోకి వెళ్ళినా పిల్లలు ఉంటారు, ఆ పిల్లల పేరెంట్స్ నా దగ్గరకు వస్తారు, వచ్చి సార్ మీ F2 మా పాప బాబు రోజుకు 10 సార్లు చూస్తారు సార్. దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఇప్పుడు కూడా అంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా F2 అనేదానికి చాలామంది ఫ్యాన్స్, ఫ్యామిలీస్లో పిల్లల్లో దానికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమో అది వాళ్ళకి బాగా నచ్చేసింది. సో అదేంటంటే ఓకే చదువుకుంటున్నారా అని అడుగుతాను నేను, అంటే చదువుతున్నాను, ఎందుకంటే మళ్ళీ మన సినిమా చూసి చదువుకోకుండా, అందుకని ప్రతి వాళ్ళని బాగా చదువుకోండి సినిమా చూడండి, బాగా చదువుకోండి సినిమా చూడండి అలా చెప్తూ ఉంటాను. సో దట్ అది ఒకటి నాకు మంచి గుడ్ మెమరీ ఆ సినిమా సక్సెస్ తర్వాత.